వీరత్వం. తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలుగెత్తి చెప్పాలి? మీకు అన్యాయం జరుగుద్ది, అందుకనే వచ్చాము ఈ రోజున. మీరు నిలబడ్డారు. ధైర్యం లేని చోట, వీరత్వం లేని చోట మొత్తం పోద్ది. ధైర్యమే, ధైర్యే సాహస లక్ష్మి అంట. ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది, ధైర్యం లేని చోట అన్నీ పోతాయి. అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి 11 సరిపోలా, ఒకటికి మొదలు, ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి, హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్. ఆయన రాసిన పరశురామ్ కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడు. చైనాకి, భారతదేశానికి, మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు, సరిగ్గా చేయలేదన్న వేదనతోటి పరశురామ్ కి ప్రతీక్ష రాశారు. దాంట్లో ఉన్న కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను. వీరత జహాపరిణహి పుణ్యకక్షయ హే, వీరత జహాపరిణహి స్వార్థికి జయ హే. ధైర్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి, నశిస్తాయి. ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కరిపిస్తామని చెప్పే శక్తులు విజయ దుందుబీని మోగిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం. విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించింది. సనాతన ధర్మం దాని గొప్పతనం. పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు. ఆ రోజు ఎవరు ఎదుర్కోలే. అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మసి చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము చేతులు కట్టుకొని కూర్చోలా గుర్తుపెట్టు. సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే, మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే, రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని. సిర్ రాజ్ గోపాల్చారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు, శ్రీమతి అమ్ము వేలాయుధన్, ఇలాంటి వాళ్ళు 300 పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో, అందులో చిత్రపటాలు ఉంటాయి, ఋషులు యజ్ఞయాగాదులు చేసే చిత్రపటాలు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే సారం, బోధివృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు, మహావీరుడు 24వ తీర్థంకర్ ఆయన ఫోటోగ్రాఫ్, ఆయన చిత్రపటాలు, నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు, సిక్కులది ముఘల్ చక్రవర్తులది అక్బర్ది, శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే, బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు, ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడది లేదు. మొన్న మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో కూర్చుని ఉన్నవారు కావచ్చు, పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు,
అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు. మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు. నటులు మాట్లాడతారు, చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది, వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు. ఇది తప్పండి, ఇలా జరగకూడదని. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళ నోరు మెదపరు. ఇట్ ఇస్ ఎన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, దిస్ సో కాల్ బిగ్ విగ్స్ ఆఫ్ ఇన్ ఎవ్రీ వే, ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీ డొమైన్. దే వాంట్ బి పొలిటికలీ రైట్. లెట్ మీ టెల్ యూ, ఐ హేట్ టు బి పొలిటికలీ రైట్. ఐ ప్రిఫర్ స్పీకింగ్ ట్రూత్. ఇన్ వర్డ్స్ ఆఫ్ రాష్ట్ర కవి రామధారి సింగ్ దినక, లెట్ మీ టెల్ యూ, జో సత్య ధ్యాన కర బిన సత్య కహతా హై, యా కిసీ లోభ కే వివశ మూక రహతా హై, ఉస్ కుటిల్ రాజతంత్ర కా ధైర్య కో ధిక్ హై, యా మూక సత్య కా సత్య హంతా కమ్ నహీ వదిక్ హై. తప్పని తెలిసి కూడా మాట్లాడటం ఇంకా తప్పు కదా. ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద హెల్లర్, ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ హెల్లర్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ మోరల్ క్రైసిస్ మెయింటైన్ దర్ న్యూట్రాలిటీ. దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్ఫెర్నో రిటన్ బై డాంటే అలిగిరి. అంటే తప్పని తెలుసు మీకు, హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగటం తప్పని తెలుసు. మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు, భయం మీకు. నాకు అలాంటి భయాలు లేవు. తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం? దాడులు జరుగుతాయి, నిత్యకృత్యం అయిపోతే నోరు మెదపకూడదా? శాంతి వచనాలు పలకండి అంటారు. ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం? ఇదే మీరు ఒక అల్లా గురించి, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా, ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? ఇఫ్ దేర్ ఇస్ అన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, డు వీ హ్యావ్ టు కీప్ క్వైట్? ఇస్ ఇట్ ఎ సిన్ టు రైజ్ అవర్ కన్సర్న్? ఇస్ ఇట్ ఎ సిన్ టు కన్సర్న్ అవర్ టు రైజ్ అవర్ పెయిన్? దట్ మేక్స్ ద ఫెనటికల్ హిందూస్. దిస్ ఇస్ వాట్ యు సెక్యులరిస్ట్ సే. మీలాంటి వాళ్ళ కోసమే రామధారి సింగ్ దినకర్ జరిపింది. నేతా నిమగ్న దిని రాత్ శాంతి చింతనమే, కవి కళాకార్ ఊపర్ ఉడు రహే హై గగనమే, యజ్ఞాగ్ని హిందుమే సమిద నహి పాతి హై, పౌరుష్ కి జ్వాల రోజ్ బుజి జాతి హై. సమ్టైమ్స్ వి షుడ్ కమ్యూనికేట్ అవర్ పెయిన్. వి షుడ్ టెల్ ద గ్రూప్ ఆఫ్ సూడో సెక్యులరిస్ట్ ఆఫ్ దిస్ నేషన్, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain.